అందరు మంచిగా ఉన్నారా మన జానపద రత్నాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఇలా ఏడుకు వచ్చినాం అనుకుంటున్నారు కరీంనగర్ వచ్చినాం కరీంనగర్ ఎందుకు వచ్చినాం అనుకుంటుర్రలే జనానందమే సదానందం గా పేరుతోని బయటకు వచ్చిండ ఇక నాకైతే మూడు పుట్టాలు తినకుండా పొద్దుపోతుంది కానీ అన్న కామెడీ నందైతే పొద్దు పోదా అట్లా ఉంటే అన్న కామెడీ ఇక తానికి వచ్చినాం ఆ అన్న ప్రస్థానం ఎక్కడ మొదలైంది ఇప్పుడు ఈ ఆడదాకా చేరుకున్నాడు ఇక అవన్నీ అన్నతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం ఇక నేను ఏం మాట్లాడా ఎక్కువ తక్కువ ఆలోచన చేయ చలో చేద్దాం నమస్తే అన్నీ ఎట్లున్నారే ఉన్నారు సూపర్ అన్న ముందుగా అందరికీ క్షణార్థి ఇప్పుడు అడిగి ముందుగా నాకు చెప్పారు క్షణార్థి తర్వాత అందరికి క్షణార్థి అన్న మీ ఇంటి పేరే రాదండి సదన్న సదయ్య అని విన్నా అన్న అంటే ఆర్ఎస్ నందాగా ఎట్లా మార్చుకున్నారు ఎట్లా మారింది పేరు నా మా ఇంటి పేరు రాదండి నా ఒంటి పేరు సదయ్య ఇది అసలైన పేరు నేను నటునిగా మారిన తర్వాత యాక్చువల్ ఏంటంటే మాకు మా సొంతూరు వచ్చేసి కనగత్తి ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఉన్నది మాకు ఓదెల మల్లికార్జున స్వామి దగ్గరలో ఉంటాడు అనమాట మేము అంటే నడిచిపోవచ్చు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచిపోయేది అప్పుడు అట్లా శివుని పేరు అంటే నేను ఎప్పుడు నవ్వించాలనేటువంటి ఒక తపన నాలో ఉన్నది కాబట్టి సదానందుడు ఈ సదాయను సదానందరిగా మార్చుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఇంటి పేరు ఆరుగా మార్చుకున్నాను అంటే రాదండి సదానంద అంటే జనానందమే సదానందం అన్నాం కదా సదానందం అట్లా దాన్ని ఇంటర్లింక్ అయ్యేసి వేసుకొని నేను ఆర్ఎస్ నందా అని పెట్టుకున్నా ఆర్ఎస్ అంటే రాదండి సదానంద సదానందం ఇంకా అందరు సదానందం ఉదయం ఆనందం అదని విడదీస్తారు కదా అన్న సదా ఆనందుడు ఆనందుడు సమోసాలు చెప్పుడు మర్షి నన్నుల్లో తెలుగు మంచి పండితులు సార్ తెలుసా ఎంత ఇక మనము మాటలు ముచ్చట్లు కాదు మనం ఇడ తెలుగు ఏమంటారన్న తెలుగు గ్రా గ్రామర్ అంటారా తెలుగు వ్యాకరణం వ్యాకరణం తెలుగు వ్యాకరణం కూడా నేర్చుకుని పోదాం సరేనా ఇప్పుడు ఎప్పుడు కదా సదానందం విడదీసి సవర్ణ దీర్ఘసారు ఎందుకంటే మీ నుంచి మీ టాలెంట్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ నుంచి ఎంతో మంది బయటకు మొదగాల మొదగాలు మొదగాలు కరీంనగర్ లో మొదలు పెట్టిందంటే మీరే కామెడీ అన్న ఈ జనాలను నవ్విపించాలి నాలో ఈ కలుంది అని మీకు ఎప్పుడు తెలిసిందన్న నేను అంటే చిన్నప్పటికెళ్ళ చదువుకున్నప్పటికెళ్ళి నేను మాట్లాడితే మా ఫ్రెండ్స్ కూడా నవ్వేటోళ్ళు మాములుగా మిగతా వాళ్ళు చెప్తే ఓ రకంగా నేను చెప్తే ఓ రకంగా ఉండేది అన్నట్టు అది నాకు అర్థం అప్పుడు అంటే చిన్నతనం కాబట్టి నాకు తెలియకుంటేనే అది నేను అట్లా చేసన్ని ఏదో శిల్పి పనులు చేసేటోళ్ళం అంటే అప్పుడు ఉండేటువంటి అప్పుడు ఇంత మీడియా కానీ ఇవన్నీ ఏమి లేవు ఏ అవేర్నెస్ లేదు మాకు విలేజే ప్రపంచం మా పాఠశాల మా ప్రపంచం మా ఊరే అంతే అక్కడ మాకు అంతే అట్లా ఒకసారి ఏమైందంటే మా ఊళ్ళో బురకథ ఇప్పడానికి వచ్చేది చిన్నప్పుడు నేను అప్పుడు ఐదవ అంతే మూడు రోజులు బురకథ చెప్పిన తర్వాత నేను వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన అందులో కొన్ని చమత్కారమైనటువంటి కథలు కూడా ఉంటాయి అన్నట్టు కథలు అట్లా అప్పుడప్పుడు జోక్స్ అట్లా అట్లా అవి మాట్లాడేటప్పుడు మా నాతో ఉన్నటువంటి విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా నవ్వేటోళ్ళు అన్నట్టు అట్లా నేను కామెడీ చేస్తూ చేస్తూ తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఏడు రెండు వేల ఏడులో ఈ యొక్క షార్ట్ ఫిలిం ప్రస్థానం అంటే నేను నవ్వించాలి అంటే నాకు ఒక వేదిక కావాలి ఆ వేదిక ఎట్లుంటే బాగుంటుంది అనేది నేను ఒక రెండు నెలలు దాని మీద ఒక వర్క్ చేసుకొని అప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది స్టార్ట్ చేసి నవ్వించాలి అన్నటువంటి ఒక ప్రయత్నం కొద్దీ నా మొదటి షార్ట్ ఫిల్మ్ ద్వారా తెలుసుకున్నాను నేను నా మొదటి షార్ట్ ఫిల్ము రిలీజ్ అయిన తర్వాత ఒకసారి అనుకోకుండా మేము మా అన్నయ్య వాళ్ళు కొండగట్టుకోతే మమ్మల్ని పిలిచి నన్ను పిలిస్తే నేను పోయినా పోయేసరికి మేము అన్నం తిని జాతరలకు పోయినాం రోడ్ ఎమ్మెడు పోయిన తర్వాత టీవీలలో అవును అయితే అందరు జనాలు గుమి నవ్వుతారు గుంపుగా నవ్వుతారు వీళ్ళు అందరు ఎందుకు నవ్వుతారు అని పోయి చూస్తే నా వీడియో నేతడా ఆ షాపు వాళ్ళ అమ్మాయి గుర్తుపట్టి అమ్మ టీవీలు వచ్చినా అని వచ్చింది ఇక్కడికనేది ఈవీలో టీవీలు వచ్చేది అందరు నన్ను చూసి నువ్వేనంటే నువ్వే అని కదా అంటే అప్పటికెళ్ళి అనిపించింది అంటే నేను చేసే పనుల వల్ల నవ్వుతారు అనేది నాకు అర్థమైంది అట్లా ఇంకా ఈ ప్రస్థానాన్ని ఇట్లా కొనసాగించుకుంటూ వస్తాను అప్పుడు కొండగట్టులో మీరు చేసిన సీడి ముదగాలు మొదగాలి వాళ్ళు చూసిరు కదన్న చూసి మిమ్మల్ని గుర్తుపట్టిరు అప్పుడు మీ ఫీలింగ్ ఏందన్నా అంటే సంతోషం అనిపించింది ఓకే అంటే నాకు నేను అట్లా ఏమనుకోలే అంటే నన్ను గుర్తుపట్టిరు ఓకే వీళ్ళు అక్కడి వరకు ఓకే కానీ ఇంట్లో ఇంకా నవ్వించాలనే ఆలోచన తప్ప గురించి నేను అసలు ఆలోచించాలి తీసుకోలేదు నేను పొంగిపోతే ఉండిపోతా అని గొప్ప అది మీది అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా నేను దానికోసం పని కోసం ఆలోచిస్తా మన పని మన నిలబెడుతుంది మన 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 పని మనకు పొగడుత ఇస్తుంది అంతే ఎందుకంటే నేను ఎవరో తెలియదు నా కల ద్వారా మీకు తెలిసి ఈ ప్రపంచానికి తెలుసు మొదగాలి మొదగా షార్ట్ ఫిల్మ్ అన్నారు కదా అదే కొండగట్టిలో వాళ్ళు చూసిరు పోయినా అని అన్నారు కదా ఆ షార్ట్ కండల కొండలు ఎక్కువ నేను ఫస్ట్ చేసిన ఆల్బమ్ అది ఒకటే షార్ట్ ఫిల్మ్ కాదు అప్పుడు ఏంటంటే సీడీల రూపంలో వచ్చేటి ఇప్పటిలా కాకుండా సీడీలు అప్పుడు ఆ సీడీలో ఒకటేసారి షార్ట్ షూట్ చేసిన నేను ఒకటే లో ఒకటే సీడీలో పది షార్ట్ ఫిల్మ్లు షూట్ చేసి ఆ సీడీలో రిలీజ్ చేయడం జరిగింది దాని మెయిన్ టైటిల్ వచ్చేసి కండల కొండన్న ఏతలు ఎక్కువ అందులో ఒక్కొక్కటి సబ్ టైటిల్స్ ఉంటా ఉంటాయి డాక్టర్ కొండన్న అని ప్లస్ కొండన్న పోసి అని ఇట్లా ఒక్కొక్కటి బజ్జీల బుజ్జు గజ్జల బుజ్జి అని ఇట్లా రకరకాలవి టైటిల్స్ మళ్ళీ పెట్టి అందులో ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ ఉంటుంది ఇట్లా అంటే మేనేమో కొండన్న ఎక్కువ అది మెయిన్ ఉండి తర్వాత లోపలికి పోయినాక పది షార్ట్ ఫిల్మ్ ఉంటాయి దానికి తగ్గట్టు ఆ పేరు సెట్ అవుతుంది డాక్టర్ రేషం వేస్తే అట్లా సెట్ అవుతుంది అయితే అన్నా మీరు జనాలను నవ్వించడానికి బయటికి వచ్చారు నేను ఇట్లా చెయ్యాలి ఆల్బమ్ చేయాలి అని ఈ ఆల్బమ్ లో ఒక్క ఆల్బమ్ లో పది ఎపిసోడ్లు అట్లా పది పాటలు చేసి వేసిన అన్నారు మీకు ముందుగా లేవల్ సపోర్ట్ చేసిరన్న సపోర్టు సపోర్ట్ అంటే ఏం లేదు యాక్చువల్లీ మొట్టమొదటిసారి నేను అనుకున్నప్పుడు ఒక రెండేళ్ళు నేను చెప్పిన కదా దీనికోసం గ్రౌండ్ వర్క్ చేసిన అప్పుడు ఆ పాటల ఆల్బములు ఈ రకరకాల పౌరాణికానికి సంబంధించినవి ఇట్లా వచ్చేది ఇట్లా కామెడీ షార్ట్ ఫిల్మ్స్ అనేటివి లేవు డాక్యుమెంటరీలు ఇట్లా ఉండేది నేను అప్పుడు ఒక రెండేళ్ళు పోతు సత్యం అని మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి ఆయన పొద్దుంత మార్బుల్ వర్క్ చేసుకుంటాడు పోయి వచ్చిన తర్వాత ప్లస్ నేను టీచర్ వృత్తి కాబట్టి నా జాబ్ అయిపోయినాక వచ్చి సాయంత్రం కలుసుకుంటాం ఇద్దరు కలుసుకొని ఆయనకు ఒక సైకిల్ ఉండేది ఆ సైకిల్ మీ ఇద్దరం కలిసి తిరిగేటోళ్ళం ఎక్కడికో ఈ అంటే ఈ కరీంనగర్ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోయి కొన్ని కిలోమీటర్ల దూరంలో పోయి ఒక చెట్టు కింద కూర్చుంటే వాళ్ళం అంటే మీకు వాళ్ళం అట్లా ఏదో చర్చ జరిగేది ఏమో అయ్యేది గా ఆయన ఒక మాట ఏం చెప్పిందంటే సత్యం నిన్నుంచి ఏదైనా అవుతుంది నువ్వు ఏదైనా అన్నాడు అదొక మాట అన్నారు సరే నేను అనుకున్నాను ఆ తర్వాత బాలసన రాజన్న అని అప్పుడు సర్పంచ్ ఉండేది కొత్తపల్లి ఆయనను నేను అప్పుడు తను కూడా మిత్రుడు అన్నట్టు అప్పుడు ఇట్లా అచ్చిపోతా ఉండే అన్న గీత సంగతి అంటే చైర్ తమ్మి అన్నాడు చైర్ తమ్మి అని ఆయన ఒక పదివేలు రూపాయలు ఇచ్చిండు ముత్యం శ్రీనివాస్ అని కెమెరామెన్ ఉండేది హైదరాబాద్లో తను మా ఊరే తనను కాంటాక్ట్ అయిన తర్వాత సంగతి మరి స్క్రీన్ ఉంటే చేద్దాం అన్నాడు ఆయన కెమెరామెన్ గా ఈ పదివేలు ఆయనకే ఇచ్చేసిన ఎందుకంటే పది షార్ట్ ఫిల్మ్లకి ఇచ్చేసిన అప్పుడు గంటే అవి ఇచ్చేసి ఇంకా మిగతా డబ్బులన్నీ నేను అప్పుడు నా దగ్గర అసలు ఒక రూపాయి కూడా లేవు ఒరిజినల్ గా అన్ని బయట తెచ్చేసి పెట్టేసినాం పెట్టేస్తే అది పెద్ద మొత్తం లేదు మాకు వెళ్ళకుంటే ఎందుకంటే అవగాహన రైతే ఒక రకంగా దాని మీద అవగాహన లేదు బట్ షార్ట్ ఫిల్మ్లు పది షూట్ అయిపోయినాయి ఎడిటింగ్ కోసం హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడ లేదు అప్పుడు ఇక్కడ ఈ టెక్నాలజీకి లేదు అట్లా హైదరాబాద్కు పో డబ్బింగ్ కూడా అక్కడనే చెప్పించుకొని సిద్ధిపేట డబ్బింగు ఎడిటింగ్ ఎడిటింగు చేసుకేసుకొని వచ్చి రిలీజ్ చేసినాం అది తడిసి అయింది అది కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఏమైందంటే అది ఒక వేరే వాళ్ళకి అమ్మేసినాం మనకు అనుకున్న అమౌంట్ రాకపోయినా ఇచ్చేసినాం ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చేసిన ఫస్ట్ మనకి ఇచ్చిన వాళ్ళకి ఆయన పదివేలు ఇచ్చిను సత్యం కూడా ఫైవ్ థౌసండ్ ఇచ్చినప్పుడు ఆయన ఆయనకి ఇచ్చేసి మిగతా డబ్బులు మనకు ఏం పోయింది కానీ ఒక సంతోషం ఏంటంటే నా ఆల్బమ్ విదేశాలకు వెయింది మొదటి ఆల్బమే విదేశాల విదేశాలకు కూడా వేయండి సంతోషం అప్పుడు నాకు మిగతా వాళ్ళు దాని మీద నంబర్ ఉంటే ఫోన్లు వచ్చేది మేము మంచిగా అది ఇట్లా నాకు అప్పుడు ఒక రకమైన ఒక అంటే ఉత్సాహం అంటే ఇంకా చేయాలన్నటువంటి ఒక బాధ్యత నేను నవ్వించగలనేటువంటి నమ్మకం ఇవన్నీ నా వినో ఇక అంటే ఒక రకంగా ఆవహించినాయి అనుకోరు ఇక ఈ నమ్మకంతో ప్రస్థానాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన మీరు మామూలుగా మాట్లాడినా కూడా అన్న అసలు ఒక సీరియస్ మ్యాటరు మీరు కోపంగా ఉంటే ఎట్లుంటుందో నాకు తెలియదు ఇంతవరకు ఏ కామెడీ షార్ట్ ఫిలింలో కూడా కోపం అనే క్యారెక్టర్ మీరు చేయలేరు ఎందుకంటే అది అబ్బది మీకు అంటే మీరు కోపంగా ఉంటే ఎట్లుంటుందో నాకు తెలియదు మీరు మామూలుగా మాట్లాడుతుంటే కూడా ఒక వ్యక్తికి లోపల నేను జోక్ వేయగలను నేను జోక్ వేస్తే వాళ్ళు నవ్వుతారు అనే దానికంటే వాళ్ళు వ్యక్తపరిచే హావభావాలు అదొకటి తోడు కావాలి రెండోది వచ్చేసి ఫేస్ రీడింగ్ మీకు అన్ని తోడైనాయి అన్న అసలు ఒక జనాలు ఎట్లా నవ్వుతారు అనేదానికి మీకు ప్రతి ఒక్కటి తోడైందన్న మామూలుగా అయితే మీకు మేము దండం పెట్టాలన్న ఎందుకంటే మీ ద్వారా ఎంత శాడులు ఉన్నా కూడా జనాలు నవ్వుకుంటారు అన్న ఒక సదర్న కామెడీ పెట్టిరంటే కథమే కాదు అంతే వాళ్ళ ఎంత దుఃఖంలో ఉండని పుట్టారు దుఃఖంలు ఉండని అది మర్చిపోవాల్సిందే ఇక్కడికి రావాల్సిందంటే ఇట్లా లాక్కొస్తుంది మిమ్మల్లా అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండని అన్న ఇక్కడ సాధారణ కామెడీ వస్తుందంటే అది వేరేలే లెవెల్ ఉంటుంది జనాల నుంచి అంత ఆదరణ మీకు ఉన్నదన్నా